హలో ఫ్రెండ్స్, అందరికీ. గుంటూరు కారం మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఏ విధంగా ఉందో మాట్లాడుకుందాం. అండ్ అలాగే మామూలుగా లేదు, ట్రైలర్తో అయితే ఫుల్ హైప్ వచ్చింది అని చెప్పాలి. మూవీకి వచ్చేసి గుంటూరు కారం ఘాటు తగిలితే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో అయితే ట్రైలర్ ఉంది. మన మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పాలి. మామూలుగా లేదు ఫ్రెండ్స్, మాస్ ఫైట్స్ అండ్ అలాగే మాస్ డైలాగ్స్తో అయితే మహేష్ బాబు గారు యంగ్ లుక్లు అండ్ అలాగే కొత్తగా అయితే కనిపిస్తూ ఉన్నారు ఈసారి. డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ గారు కాబట్టి ఒక రేంజ్లో అయితే తీశారు మూవీని. ఈ మూవీ వచ్చేసి జనవరి 12 అయితే రిలీజ్ అవుతూ ఉంది. అండ్ అలాగే హనుమాన్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతూ ఉంది. చూడాలి మరి ఏ మూవీ స్టోరీ గట్టిగా ఉంటుందో, ఏ మూవీ నిలబడుతుందో సంక్రాంతికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే స్టోరీ ఒక రేంజ్లో బాగానే తీశారని చెప్పాలి. ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి ఇందులో పొలిటీషియన్ లాగైతే కనిపిస్తూ ఉంటారు. మహేష్ బాబు గారికి ప్రకాష్ రాజ్ గారికి గొడవలు ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మిర్చి యాడ్కి సంబంధించి కూడా ఉంది, మొత్తం గుంటూరు కారం లాగా. అండ్ ఇందులో రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు, మహేష్ బాబు గారి మదర్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. ఆ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ మూవీలో రావు రమేష్ గారు ఉన్నారు, కామెడీ టైమింగ్ అండ్ అలాగే మంచి నాటు పంచులతో అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పాలి. వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు, మహేష్ బాబు గారి ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా అయితే. అండ్ ఇందులో శ్రీలీల గారి యాక్టింగ్ ఒక రేంజ్లో ఉందని చెప్పాలి. మంచిగా కామెడీ టైమింగ్ అండ్ అలాగే మంచి డ్యాన్స్ సాంగ్స్ అయితే అదరకొట్టారు యాక్టింగ్ ఈ మూవీలో కూడా ట్రైలర్లో మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడైతే SSMB 28 గుంటూరు కారం అయిపోయిన తర్వాత ఇక మహేష్ బాబు గారు వచ్చేసి నెక్స్ట్ అయితే రాజమౌళి గారి సినిమాలో ఉంటారు కాబట్టి ఇంకొక 2 సంవత్సరాల దాకా అయితే మహేష్ బాబు గారు ఏ సినిమాలు రిలీజ్ అవ్వవు. గుంటూరు కారం అయిపోయిన తర్వాత ఇక రాజమౌళి గారు మూవీ తీస్తూ ఉంటారు కాబట్టి ఈసారి మాత్రం గట్టిగా రిలీజ్కి ప్లాన్ చేశారు. గుంటూరు కారం వచ్చేసి అమెరికాలో అండ్ అలాగే మన 2 తెలుగు స్టేట్స్లో కూడా భారీ థియేటర్స్ అయితే సొంతం చేసుకుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మహేష్ బాబు గారు అయితే బాగా యాక్టింగ్ చేశారని చెప్పాలి. ఈ మూవీ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట స్టోరీ వచ్చేసి త్రివిక్రమ్ గారు కాబట్టి ఒక బాగానే తీశారు మూవీ. మాస్ డైలాగ్స్తో ఉంది, మహేష్ బాబు గారు కూడా బాగా చెప్పారు డైలాగ్స్ కానీ, సిగరెట్ తాగడం కానీ, కార్ డ్రైవింగ్, మంచి ఫైట్లు. జగపతి బాబు గారు కూడా ఉన్నారు ఈ మూవీలో, మంచిగా ఉందని చెప్పాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హిట్ అవుతుందా లేదా చూద్దాం ఈ మూవీ.